ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ సమయమున మరొకసారి ఈ యొక్క టీవీ ద్వారాగా దేవుని సందేశాన్ని అందించుటకు ప్రభు చూపించిన కృపను బట్టి, ప్రేమను బట్టి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నా. దేవుని యొక్క దయా సంకల్పాన్ని బట్టి ఇంతవరకు ప్రభు మనలను కాసి కాపాడి ఆదరించి ఆయన కృపలలో మనందరిని కూడా ధన్యులుగా చేసి మీ ఎదుట చక్కని సిద్ధబాటు కలిగి దేవుని యొక్క సందేశాన్ని, వాక్య భాగాన్ని పరిచర్య చేయుటకు సిద్ధపడి వచ్చి ఉంటుండగా మీరందరూ కూడా సంసిద్ధమై ఉన్నటువంటి వారుగా టీవీ ముందుకు వచ్చి కూర్చుని దేవుని యొక్క సన్నిధిలో వాక్య పరిచర్య భాగాన్ని వినాలని, ఆత్మీయ ఆశీర్వాదం పొందాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం. పరిశుద్ధుడ వందనాలు ఈ సమయమున అందించబడుచున్న ఈ వాక్య సందేశం అందరి మనసులలో ఉండునట్లుగా సహాయము దాయచేయం. మీ సన్నిధిలో వాక్య భాగంలో, వాక్య ధ్యానములో నాయన ఉన్నటువంటి మర్మాలను మేము తెలుసుకున్నట్టు మాటలు, మంచి భావాలతో కూడినటువంటి వాక్య పఠనములను, మరి బైబుల్ ధ్యానమును మీరు మాకు తెలియజేయమని ఏ స్నామను బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈ సమయమున దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధ గ్రంథములో ఆఖరి గ్రంథమై ఉన్నటువంటి ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి కొన్ని అంశాలు నేను మీకు తెలియజేయాలని తెలియజేస్తూ ఉంటున్నాను, అందిస్తూ ఉంటున్నాను. వినండి, దీవెన పొందండి, ఆశీర్వాదములు అనుభవించండి. కనుకనే బైబిల్లో 66 గ్రంథాలలో ప్రకటన గ్రంథము దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, అది ఒక ప్రత్యేకమైనటువంటిదిగా మనకు కనబడుతూ ఉంటున్నది. బైబిల్ గ్రంథానికి రెండు పేర్లు కనబడుతూ ఉంటున్నాయి. ఒకటి వాగ్దాన గ్రంథం అని, రెండవది ఏడుల గ్రంథము అని చెప్పినని వ్రాయబడింది. అనగా ప్రకటన గ్రంథము, ఏడుల గ్రంథము అని చెప్పననే దానిని పిలుస్తూ ఉంటారు. ఎందుకనగా మనం చూస్తే 7 అనుచూ ఉంటున్నటువంటి సంఖ్య ప్రకటన గ్రంథములో బహు ఎక్కువగా మనకు కనబడుచూ ఉంటుంది. అందుకని దీనిని 7 గ్రంథము, ప్రకటన గ్రంథము అని చెప్పనని మనం వివరణ తెలుసుకుంటానికి ప్రభు సహాయము చేయనై ఉంటున్నాడు. 7 అనుచున్నటువంటి మాట బైబిల్లో పరిశుద్ధతకు గుర్తని మాట, అది దేవుని యొక్క సంఖ్య. 6 మానవుని సంఖ్య, 7 దేవుని సంఖ్య. అది విశ్రాంతి దినము, దేవుడు విశ్రమించి ఉంటున్నటువంటి సమయము, అది ఆరాధన సమయము, ప్రార్థన సమయము. 7 అనుచున్నటువంటిది మనకు కనబడుచూ ఉంటుంది. అందుకని 7వ దినమున ఆయన విశ్రాంతి తీసుకొనెను, 7వ దినమున మనకు కూడా ప్రభు అదే విధమైనటువంటి బోధ చేసి ఉంటున్నాడు. అందుకని 7 అనుచూ ఉంటున్నటువంటిది బైబిల్లో మర్మయుక్తమై ఉన్నటువంటి గ్రంథం. ఈ 7 అనుచున్నటువంటి మర్మయుక్తమైనటువంటి గ్రంథాన్ని మీరు చాలా వింటూ ఉండాలి, పఠిస్తూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి. దీనిలో ఉన్నటువంటి సారాంశం తెలుసుకుంటూ ఉండాలి. ఎందుకు 7 అనుచున్నట్టును మనము చూస్తూ ఉంటున్నట్లయితే, దేవుని సన్నిధిలో 7వ దినమున దేవుడు విశ్రాంతి తీసుకుని ఉన్నాడు కనుక 7 అనుచున్నట్టుండిది ముఖ్యమైనటువంటిది కనబడుతుంది. రెండవదిగా మనము చూస్తే, మరి నయమాను యొక్క జీవితంలో 7 సార్లు స్నానము చేసి ఉంటున్నాడు గనుక ఇది పవిత్రమైనటువంటి దానికి గుర్తుగా కనబడుచూ ఉంటున్నది 7 అనుచున్నటువంటి సంఖ్య. అదే ప్రకారముగా ఎరుకో పట్టణమును యాజకులు 7 సార్లు, 7వ దినమున 7 పర్యాయములు తిరగగా మరి ఎరుకో గోడలను కూల్చినటువంటి అంత అద్భుతమై ఉంటున్నటువంటి మహిమ కలిగినటువంటి 7 అనుచున్నటువంటి సంఖ్యలో ఆ విధమైనటువంటి పవిత్రత మనకు కనబడుచూ ఉంటుంది. అందుకని 7 అనుచున్నటువంటిది మనము కూడా ఆ రీతిగా దానిని అనుసరిస్తూ ఉంటూ ఉండాలి, పాటిస్తూ ఉండాలి అన్నది మనందరం కూడా ఈ వాక్యం ద్వారాగా జ్ఞాపకం చేసుకునాలని దేవుని యొక్క సన్నిధిలో మీ అందరికీ తెలియజేస్తూ ఉంటున్నట్లుగా తెలియజేస్తూ ఉంటుంది. 7 పర్వతముల మీద కట్టబడింది యెరూషలేము.
అందుకనే యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇది మొదలుకొని ఆయన తన ప్రజలు చుట్టూ ఉండునని కీర్తనాకారుడు దావీదు వ్రాసి 7 పర్వతాల మధ్యన యెరూషలేము దేవాలయము కట్టబడింది. అందుకని అది పవిత్రతకు గుర్తుగా కనబడుచూ ఉంటున్నది. మన జీవితంలో కూడా 7 ఉంటున్నటువంటి దానిని ఆత్మీయముగా మనము దానిలో ఉన్న భావాను అర్థాన్ని తెలియజేసుకుంటూ ఉండాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ దినములలో మనందరం కూడా చాలా రెస్ట్ పీరియడ్లోనికి వచ్చేసాం. ఈ మధ్యలో మే నెల దేవుని సన్నిధిలో మరి 1వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు, అలాగనే మన దేశం అంతా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మారుమోగేసినాయి అన్నమాట. మైకులు, శబ్దములు, ధ్వనులు ఇవన్నీ కూడా ఇలాగను వచ్చి, కానీ ఇప్పుడు నిశ్శబ్ద కాలంలో మనం ఉన్నాం. అందుకని దేవుని యొక్క దయా సంకల్పాన్ని బట్టి, ఆయన యొక్క ప్రేమ అనురాగములను బట్టి మనం చూస్తే ప్రకటన గ్రంథంలోనికి మనం వస్తూ ఉండేసరికి బైబిల్లో వ్రాయబడినటువంటి మాటలు 7 మండలాలు ఉన్నవి. 7 మండలాలు ఉన్నవి అనగా 7 మండలాలను ఒక్కొక్క దానికి ఒక్కొక్క భావం ఉన్నది, ఒక్కొక్క ఆత్మీయత్వం ఉన్నది, ఒక్కొక్క ఆశీర్వాదము ఉన్నది. కనుక 7 మండలాలను మనం అవగాహన చేసుకుని ఆలోచన చేస్తూ ఉంటున్నట్లయితే ఇందులో వ్రాయబడినటువంటి దైవ జ్ఞానమును బట్టి, ఆత్మీయ నడిపింపును బట్టి, నాకున్నటువంటి జ్ఞానమును బట్టి నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నట్టు మాట మీరందరూ ఆలోచన చేయాలి. కొంచెం సేపు థింకింగ్ చేయండి. బైబుల్ వక్తలు ఎందరో ఉండొచ్చు, ప్రవక్తలు ఎందరో ఉండొచ్చు, కానీ ఎందరో దేవుని యొక్క సన్నిధిలో వారు వస్తూ ఉంటారు, బోధిస్తూ ఉంటారు, వెళుతూ ఉన్న బైబుల్ మనం దేవుని బిడ్డలారా అందులో ఉన్నటువంటి సారాంశమును వినాలి. బోధించుటే ముఖ్యము కాదు, కానీ అందులో ఉన్నటువంటి సారాంశమును మనం అవగాహన చేసుకుంటూ ఉంటూ ఉండాలి అన్నది బైబుల్ మనకు తెలియజేస్తూ ఉంటున్నది. అందుకనే 7 పర్యాయములు దావీదు ప్రార్థన చేసే ఊరికినే కాదనమాట. దావీదు నా ఇష్టానుసారుడైనటువంటి మనుషుడు అనిపించుటకు కారణం ఏమిటంటే అతడు 7 పర్యాయములు ప్రార్థనలో ఉన్నాడు. దినమునకు 7 పర్యాయం. సరే, మన జీవితాలలో మనం చూస్తే దినమునకు ఒకసారైనను ప్రార్థన చేసేవారు కనబడరు, 2 సార్లు 3 సార్లు అయినా ప్రార్థన చేసేవారు ఉండరు. కానీ దావీదు 7 పర్యాయములు దినమునకు ఆయన ప్రార్థన చేసి దేవుని యొక్క మహిమను, కృపను పొందుకొని దేవునికి ఇష్టడై ఉంటున్నాడు. మనము కూడా ప్రార్థన చేసి దేవునికి ఇష్టలుగా ఉండాలి అని చెప్పినని బైబుల్ మనకు తెలియజేస్తూ ఉంటున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. పరిశుద్ధుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఏలియా 7 అద్భుతములు చేశాడు. రాజుల గ్రంథాలలో మనం చదువుకుంటూ వస్తే 7 విధములైనటువంటి అద్భుతములను చేసి ఉంటున్నాడు ఏలియా. ఆయన శిష్యుడై ఉన్నటువంటి గహాజీ 14 అద్భుతాలను చేసాడనమాట. అంటే విశ్వాస జీవితంలో అభివృద్ధి అన్నది మనకు తెలియజేస్తూ ఉంటున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. బైబిల్లో 7 ధన్యతలు కనబడుతూ ఉంటున్నాయి. యేసు ప్రభు ఆ బండ మీద బోధించినప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 7 విధములైనటువంటి ధన్యతలు అక్కడ మనకు కనబడుతూ ఉంటున్నాయి. 7 అనుచున్నటువంటిది నేను మీకు దానిలో ఉన్నటువంటి భావాన్ని, అందులో ఉన్నటువంటి మర్మాలను తెలియజేస్తున్నాను, మీరు జ్ఞాపకం చేసుకు. 7 ధన్యతలు యేసయ్య బోధించి ఉంటున్నాడు. ప్రకటన గ్రంథంలోనికి వచ్చేసరికి 7 సంఘాలను ఆయన అక్కడ మనం వివరణ తెలియజేస్తున్నాడు. పరిశుద్ధుడైనటువంటి యోహోను పద్మాసు ద్వీపంలో 7 సంఘములను గురించి ఆలోచన ఆయన చేసి ఉంటున్నట్లుగా, ఆయనకు అవి కనబడినట్లుగా మనం చూస్తున్నాం. అందుకని 7 అనుచున్నటువంటి మండలాలు, మొదటిది మనం చూస్తే 1 భూమండలం అని, 2వది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నప్పుడు వాయుమండలం అని, 3వది మనం చూస్తే నక్షత్ర మండలం అని, 4వది మనం చూస్తే పరదేశు మండలం అని, 5వది చూస్తే దేవదూతల మండలం అని, 6వది చూస్తే గాజు సముద్రం అని, 7వది చూస్తే మహిమ మండలం. 7 మండలాలు భూమండలం నుండి మహిమ మండలం వారు. అందుకని ఈ 7 అనుచున్నటువంటి దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. మనము ఆలోచన చేస్తూ ఉంటూ ఉండాలి 7 అనుచున్నట్టు.
బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నప్పుడు మరి ప్రకటన గ్రంథము నుండి దేవుని యొక్క సన్నిధిలో మనము అవగాహన చేసుకుంటూ ఉంటున్నప్పుడు దేవుని బిడ్డలారా కనబడుచున్నటువంటిది ఏమిటంటే ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 11వ వచనమును మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు అక్కడ 7 సంఘములు యెహోవానికి కనబడుచు ఉంటుంది. ఒక స్వరం వినబడుతూ ఉంటున్నది ఆసియాఖండంలో, చిన్న ఆసియాఖండంలో యెహోవాను పద్మాసు ద్వీపంలో తీసుకుని వెళ్ళి పరవాసిగా ఉంచి ఉంటున్నప్పుడు ఆయన ఆత్మలో ఆత్మవశుడనై ఉంటుండగా చదవండి ఒకసారి దయతో. నీవు చూచుచున్నది పుస్తకములలో వ్రాసి ఎఫెసు స్వర్ణ పెర్గము తుయితైరా సార్దీస్ ఫిలదెల్ఫియా లవోదికియా అను 7 సంఘములను చెప్పుట నేను నా వెనుక ఒక స్వరము వినబడుట నేను వింటిని. 7 సంఘాలు గనుకనే 7 అనుచున్నట్టున్నది ముగింపు నాకు కూడా గుర్తుగా కనబడుతూ ఉంటుంది. ఆడు తర్వాత నేను మీకు తెలియజేస్తాను. యెహోవాను పద్మాసు ద్వీపంలో ఉన్నప్పుడు ఒక స్వరం వినబడుతుంది, దేవుని స్వరం. 7 సంఘములను గుర్చి నీవు వ్రాయము అని చెప్పిన అనగా ఈ 7 సంఘాలను గుర్చి ఆయన వ్రాయుట ప్రారంభించి ఉంటున్నాడు. గడికనే 2వదిగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నప్పుడు 7 నక్షత్రములు అన్నది మనకి కనబడుతూ ఉంటున్నది. 7 నక్షత్రముల మధ్య 7 దీపస్తంభముల మధ్య సంచరించుతూ ఉంటున్నట్టు వాడు చెప్పుచున్నట్టు సంగతులు ఏమనగా ప్రకటన గ్రంథం 1:16 మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు దేవుని బిడ్డలారా ఇక్కడ మనకు కనబడుచూ ఉంటున్నట్లు గమనిస్తూ ఉంటున్నాం. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకొని ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము ఒకటి బయలు వెళ్ళెను. ఆయన ముఖము మహా మహా తేజస్సుతో ప్రకాశించుచు సూర్యుని వలే చూశారండి. అందుకని 7 నక్షత్రములు, 7 దీపస్తంభములు, 7 నేత్రములు కలిగినట్టు వాడు చెప్పుచున్నట్టు సంగతులు ఈ ప్రకటన గ్రంథంలో వ్రాయబడి. అందుకని ఈ గ్రంథాన్ని మనం తనివి తీరా చదువుతూ ఉండాలి. సాతానుడు 2 విషయాలలో పరిశుద్ధ గ్రంథాన్ని నలిపివేస్తూ ఉంటాడంట. మొదటిది మనం చూస్తే ఆదికాండం. ఎవరు బైబుల్ అన్న చూడండి, ఆదికాండం నలిగిపోయి 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 ఉంటుంది. ప్రకటన గ్రంథాన్ని చూడండి, అది కూడా నలిగిపోయి నలిగిపోయి ఉంటుందన్నమాట. ఎందుకనగా మనం చూస్తే ఆదికాండంలో సృష్టి ప్రారంభం సాతానికి కోపం, ప్రకటన గ్రంథంలోనికి వచ్చేసరికి ముగింపు సృష్టి అంతం సాతానుడు యుగ సమాప్తి అనుచున్నటువంటి దానితో వాడు ఆ రీతిగా ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు. అందుకని అన్ని గ్రంథాలు బాగానే ఉంటాయి కానీ మనలను ఆదికాండం చదవనివ్వడంట శోధకుడు సాతానుడు, ప్రకటన గ్రంథాన్ని ముట్టనివ్వడంట. అందుకని ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి శోధనలు సమస్యలు ఇవన్నీ కూడా మనకు వస్తాయని చెప్పనని కొంతమంది భయంతో చదవరు, కొంతమంది మరొక విధమైనటువంటి పరిస్థితులలో ఇవి ఎవరు వింటారు, ఎవరు చెప్పగలరు, ఇవి ఇప్పుడు మనకెందుకు అని చెప్పి నేను అనుకుని కొంతమంది వాటిని దాటేస్తూ ఉంటూ ఉంటారు. కానీ దేవుని యొక్క సన్నిధిలో యెహోవానికి దేవుడు చూపించినటువంటి మాటను బట్టి ఇలాగను మనం కనబడుచు ఉంటుంది. 7 నక్షత్రములను చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తున్నటువంటి వాడు చెప్పుచున్నటువంటి సంగతులు ఏమనగా చూసారండి. అందుకని 7 అనుచున్నటువంటిది బైబిల్లో ప్రాముఖ్యమైనటువంటిదిగా కనబడుచున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ప్రకటన గ్రంథంలో వచ్చేసరికి 7 ముద్రలు కనబడుతూ ఉంటున్నాయి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 1 వచనాన్ని మనం చదువుకుంటూ వస్తే మరియు మరియు లోపటను వెలపటను వ్రాత కలిగి 7 ముద్రలు చూశారండి. అందుకని 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథమును నేను సింహాసమనందు ఆశ్రయుడై ఉండువాని యొక్క కుడి చేతి చూచితిని. 7 గ్రంథములు, ఆ గ్రంథములలో గట్టిగా ముద్ర వేసి ఉంటున్నటువంటి వాణిని నేను ఈ గ్రంథము దేవుని యొక్క కుడి చేతిలో ఉంటున్నది. మనకు కూడా
మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే ప్రకటన గ్రంథానికి ఆయన ముద్ర వేసి ఉంటున్నాడు, ఆ గ్రంథాన్ని గట్టిగా పట్టుకున్నాడు. మనకు కూడా ఈనాడు అనేకమైనటువంటి ముద్రలు ఉన్నాయి. అవును కదా, నువ్వు ఓటు వేయాలంటే ఏం వేస్తున్నారు? ముద్ర వేస్తున్నారు. గనికనే మరి మన వ్రేల మీద ముద్ర వేస్తున్నాడు. ముద్ర కావాలి దేవుని సన్నిధిలో. ఈ ఏడు ముద్రలను విప్పుటకు దేవుని యొక్క దూతకు దేవుడు అధికారము ఇచ్చి ఉంటున్నాడు. అందులో ఏడు తెగుళ్ళు వస్తున్నాయి, ఏడు శోధనలు వస్తున్నాయి, ఏడు భయంకరమైనటువంటి శిక్షలు భూమి మీదకి రానై ఉన్నట్లు. మొదటి ముద్ర విప్పినప్పుడు ఒక శోధన, రెండవ ముద్ర విప్పినప్పుడు మరొక శోధన, నాలుగవ ముద్ర విప్పినప్పుడు మరొక శోధన, ఐదవ ముద్ర విప్పినప్పుడు మరొక శోధన, ఆరవ ముద్ర విప్పినప్పుడు మరొక శోధన, ఏడవ ముద్ర విప్పినప్పుడు మరొక. ఈ ఏడు విధములైనటువంటి ముద్రలు పరలోకంలో ఉన్నటువంటి ఆయన చేతులు ఉన్న ఆ గ్రంథమును విప్పుడు ఒక దూతను పంపి, ఆయన ఏడు దూతలను పంపించి ఒక దూత ఒక ముద్ర, రెండవ దూత రెండవ ముద్ర, మూడవ దూత మూడవ ముద్ర, నాలుగవ దూత నాలుగవ ముద్ర, ఐదవ. ఈ ఏడు దూతలు ఏడు ముద్రలను భూమి మీద కుమ్మరించగా ఏడు తెగుళ్ళు భూమి మీదకి వచ్చి ఉంటున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఏడు ముద్రలు. అందుకని ఈ దినమున నా వాక్య సారాంశము ఏడుల గ్రంథము, పరిశుద్ధ గ్రంథము, ప్రకటన గ్రంథము. ఏడు అనుచున్నటువంటి దానిలో ఉన్నటువంటి మర్మయుక్తమై ఉన్నటువంటి గ్రంథము ప్రకటన గ్రంథం. ఇది సామాన్యముగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నప్పుడు దేవుని బిడ్డలరా, ఏడు ముద్రలు మాత్రమే కాదండి, ఏడు బోరలు ఉన్నాయి. అంటే ఏడుగురు దూతలు ఉన్నారు. ఏడుగురు దూతలు ఒక్కొక్క దూత వచ్చి ఒక్కొక్క ముద్రను ఊదుచూ ఉంటున్నప్పుడు ఏడు తెగుళ్ళు భూమి మీద కుమ్మరించు. మొదటిది మనం చూస్తే ముద్రలు తెగుళ్ళు, రెండవది చూస్తే బోరలు తెగుళ్ళు. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు ఇక్కడ ఇందులో మనం కనబడుచూ ఉంటున్నటువంటిది జ్ఞాపకం చేసుకుందామండి. దయతో మనందరం కూడా విందాం. అంతటా ఏడు బోరలు పట్టుకొని ఉన్నా ఏడుగురు దూతలను ఊదుటకు సిద్ధం. చూశారండి, ఏడు దూతలు పర్లోకి. ఒక దానిలో నాలుగు దూతలు ఉన్నాయి అంటే అది వేరే భావం. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే 8వ అధ్యాయం 6వ వచనములో ఏడు దూతలు ఏడు ముద్రలను పట్టుకొని, ఏడు బోరలను పట్టుకొని అవి ఊదుటకు చూసినగా కనబడుతూ ఉంటుంది. రెడీగా ఉన్నాయను అనగా చిద్దబాటు కలిగి ఉండాలి, శబ్దము వినబడుతూ ఉంటుంది. దేవుని శిక్ష, దేవుని తెగులు, దేవుని యొక్క కోపము అనగా ఉగ్రతనే కోపము, దేవుని యొక్క శిక్షనే కోపము ఈ భూమి మీదకి రానై ఉంటున్నది. నువ్వు చిద్దబడాలని చెప్పనని ఒక్కొక్క దూత ఒక్కొక్క బోరును ఊదుచూ ఉంటుండగా ఒక్కొక్క శ్రమ ఒక్కొక్క శ్రమ ఒక్కొక్క శ్రమ ఇలాగను జరగచ్చు. శ్రమలలో కొంతమంది చిద్దబడనై ఉంటున్నారు, శ్రమలలో కొంతమంది పవిత్రులు కానై ఉంటున్నారు, శ్రమలలో కొంతమంది ప్రభు రాకడకు దేవుని బిడ్డలరా తమను తాము దేవునికి చిద్దబాటు చేసుకున్ననై ఉంటున్నాడు, శ్రమలలో కొంతమంది సంగము పరలోకమునకు ఎత్తబడుటకు వీలుగా కనబడుతూ ఉంటున్నది. గనికనే ఏడు బోరలు, ఏడు పాత్రలు, ఏడు తెగుళ్ళు, ఏడు ఉరుములు ఇలాగున ఏడనుచు ఉంటున్నటువంటిది దైవ నిర్ణయాన్ని బట్టి, దైవ సంకల్పాన్ని బట్టి మీరందరూ కూడా ఈ భావాలను విని అవగాహన చేసుకోవాలి అని చెప్పనని తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుంటూ వస్తే ఏడు ఉరుములండి అనగా మొదటిది మనం చూస్తే ఏడు సంగములకు ఇవన్నీ కూడా తెలియజేయమని చెప్పనని యవహోనుకు చెప్పాడు. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుంటూ వస్తే కనబడుతుంది కదా, సింహము గర్జించినట్లు గొప్ప శబ్దము ఆర్భాటించను, ఆయన ఆర్భాటించినప్పుడు ఏడు ఉరుములు వాటి శబ్దమును పలికి. ఒక్కొక్క శబ్దం బోర శబ్దం, బోర శబ్దం దేనికి? మేల్కొలుపునకు గుర్తు అని బా, మేల్కొలుపునకు గుర్తు. అందుకని ప్రభు రాకడ, ప్రభు శిక్ష భూమి మీదకి రానై ఉంటున్నది.
చిత్తబడిన క్రైస్తవ సంఘం సంసిద్ధమైనటువంటి వారిగా ఉండాలి. ఆయన రాకడ కొరకు మీరు చిత్తబడాలి, ఆయన మహిమలో మీరు ఉండాలని ఇవన్నీ కూడా దూతలు తెలియజేస్తున్నాయి. బోరలు విప్పుచూ ఉంటున్నారు, ముద్రలు విప్పుచూ ఉంటున్నారు, తెగులు పంపించబడుచూ ఉంటున్నాయి. ఒక్కొక్క తెగులు ఒక్కొక్క శిక్ష, దేవుని సన్నిధిలో ఈ విధమైనటువంటి శిక్ష భూమి మీదకి రానై ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. నువ్వు శిక్షను తప్పించుకొనాలి, మేల్కొనాలి. ఇదిగో దైవజనులు కూడా బోరలు ఊదుచూ ఉంటారు. ఒక చాట తాళక మీరు బోర ఊదుడి, యెషయా గ్రంథంలో వ్రాయబడిందండి. ఎట్లా వ్రాయబడింది, ఏమని వ్రాయబడి, తాళక బోర ఊదుడి మేల్కొనుటకు అవకాశం కనబడుతుంది. సరిపోయినట్టు తిరిగి లేపబడుటకు బోర శబ్దం మరి దశలోనికైలకు రాసిన పత్రికలో అక్కడ కనబడుచు ఉంటున్నది. సజీవులై ఉన్నట్టు వారు మహిమలో ఎత్తబడుటకు ఆ బోర శబ్దం విని మహిమ శరీరము ధరించుకొని మేధాశీనులుగా పరలోకమునకు వెళ్ళనై ఉంటున్నారు. వింటున్నావా, లోకములోకి ఏమొస్తున్నాయో ప్రస్తుతానికి బాగానే ఉన్నదని చెప్పి నేను అనుకుంటున్నా. కానీ ఈ యుగ సంబంధమైనటువంటి దేవత మనోనేత్రములకు గుండితనాన్ని కలుగజేసి వాక్యమును వినకుండా, వాక్యమును చదవకుండా, ప్రార్థన చేయకుండా మనలను మభ్యపెట్టి చేసి తన యొక్క కంట్రోల్లో మనలను తీసుకున్నట్టుకు చెందబడుతున్నాడు. అందుకని నేను నీవు మేల్కొలుపు కలిగి ఉండుటకు ఇదిగో బోరల శబ్దం, పాత్రల శబ్దం, అలాగనే ముద్రల శబ్దం, ఇవన్నీ కూడా మన మీదకి రానై ఉంటున్నట్లుగా గమనిస్తూ ఉంటాడు. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు ఇక్కడ ఈ విధమైనటువంటి మాట మరొకటి మనకి ఇక్కడ ఇందులో జ్ఞాపకముగా కనబడుచూ ఉంటున్నట్లు మనము గమనిస్తూ ఉంటున్నాము. ఏమనగా మనం చూస్తే, దేవుని బిడ్డలారా మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అంటున్నాడు కదా, చదవండి. మరియు ఆశ్చర్యకరమైన గొప్ప సూచన పరలోకమందు చూసి తిని అదేమనగా ఏడు తెగుళ్ళు చేత పట్టుకుని ఏడుగురు దూతలు ఇవే కడవరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపము సమాప్తమై కోపముతో నిండి ఉన్నటువంటి పాత్ర, కోపముతో నిండి ఉన్నటువంటి తెగుళ్ళు, దేవుని యొక్క కోపముతో నిండి ఉన్నటువంటిది, అవి భూమి మీద కుమ్మరించగా ఏమవుతూ ఉంటున్నదో తెలుసా? దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క అధ్యాయం మనం కింద చదువుకుంటూ ఉంటున్నప్పుడు కొన్ని కొన్ని భావాలు, అర్థాలు, మర్మాలు, మర్మయుక్తమైనటువంటివి, జ్ఞానయుక్తమై ఉంటున్నటువంటివి మనకి ఇందులో 15వ అధ్యాయం మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు ఇందులో ఏ విధమైనటువంటి మాటలు మనకు కనబడుచు ఉంటున్నాయి. అనగా ఏడు తెగు కోపం, దేవుని యొక్క కోపముతో నిండి ఉన్నటువంటివి ఆ పాత్ర భూమి మీద కుమ్మరించబడనై ఉంటున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. అందుకని అంటున్నాడు, అదేమనగా ఏడు తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న ఏడుగురు దూతలు ఇవే కడవరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపము ఏమైపోయింది, సమాప్తమైపోయింది. ఎన్ని చెప్పినా ఎన్ని విన్నా మనుషులు మారటలేదు. ఆది కాలం నుండి ప్రవక్తలు చెప్పుకుంటూ వస్తున్నాడు, బోధకులు చెప్పుకుంటూ వస్తున్నారు, అపోస్తలు చెప్పుకుంటూ వస్తున్నాయి, ఇది కడవరి కాలము అని. దేవుని ఉగ్రత రానై ఉంటున్నదని, దేవుని యొక్క మరి కోపము మన మీద పడనై ఉంటున్నదని, ఈ సృష్టి అగాధమైనటువంటి రీతులలో కాలిపోనై ఉంటున్నదని భక్తులు, బోధకులు, ప్రవక్తులు, దేవుని సన్నిధిలో సేవకులు, దైవజనులు ప్రకటించిన విననట్టు వారు ఆకాశము నుండి వీటిని ఆయన పంపిస్తూ, ఎవరు ఆపగలరు ఈ తెగులను, ఎవరు ఆపగలరు ఈ ముద్రలను, ఎవరు ఆపగలరు ఈ బోరల శబ్దమును, ఎవరు ఆపగలరు, ఆపగలిగినటువంటి శక్తి సామర్థ్యత కలిగినట్టు వారు ఎవరైనా నువ్వు ఉన్నారా అన్నది మనము ఆలోచన జ్ఞాపకము చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ నువ్వు అనుకుంటావు ఏం పర్వాలేదు నేను ఏదో ఒక విధంగా తప్పించుకుంటానని చెప్పి అనుకుంటావు, ఇది భూమి అంతటి మీద నుండి 4-5 రోజుల క్రితం మహాభయంకరమైన ఉరుముల శబ్దం వచ్చి ఈ ఉరుముల శబ్దం నాకు అనేక మంది చనిపోయారండి. హార్ట్ పేషెంట్లు అనేక, అంతకంటే 7 రెట్లు శబ్దముతో కూడి ఉంటున్నటువంటి ఆకాశ మెరుపులతోను, ఉరుములతోను, దేవుని సన్నిధిలో తరంగములతోను ముద్రలు ఆయన పాత్రలను ఈ భూమి మీద కుమ్మరించబడుచు ఉంటున్నప్పుడు ఏం జరుగుతుందో ఆలోచన చేస్తాం. దేవుని కోపం నీ మీదకి వస్తాం, జాగ్రత్త.
దాని నుండి ఎవరు రక్షించబడలేరు. 16వ అధ్యాయంలోనికి వచ్చేసరికి అక్కడ మనకి కనబడుతూ ఉంటున్నది 16వ అధ్యాయం మొదట వచ్చినాన్ని మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు దేవుని సన్నిధిలో వ్రాయబడినటువంటి మాటను బట్టి మనం చూస్తే, మరియు మీరు పోయి దేవుని కోపంతో నిండి ఉన్న ఆ 7 పాత్రలను ఏమండి, ఎన్ని పాత్రలు ఉన్నాయి? 7 పాత్రలు ఉన్నాయి. ఈ 7 పాత్రలను భూమి మీద నీవు కుమ్మరించు అని చెప్పనని దేవుని యొక్క శబ్దము వినగా, ఆ దేవుని శబ్దము విననటువంటి ఆ దూతలు ఏం చేసి ఉంటున్నాయి అంటే, ఇక్కడ మనకు కనబడుతుంది కుమ్మరించుడని ఆలయములో నుండి ఒక గొప్ప స్వరము, ఆ 7 దేవదూతలు చెప్పగా నేను వింటిని దేవుని కోపంతో నిండి ఉన్న పాత్ర, 7 పాత్ర, 7 ముద్రలు, 7 బోరలు, 7 ఉరుములు, 7 తెగుళ్ళు, 7 నక్షత్రములు, 7 సంగములు జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధ ప్రకటన గ్రంథాన్ని అందరూ చదవాలి, అందరూ వినాలి, అందరూ మరి తెలియజేసుకుంటూ ఉండాలి, మన జీవితాన్ని మనం దిద్దుకుంటూ ఉండాలి, బాగు చేసుకుంటూ ఉండాలి. మీరు జాగ్రత్తగా వినాలని ఈ సమయమున ఈ మాటలు. అందుకని ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 20వ వచనంలోనికి వచ్చేసరికి ప్రభు అంటున్నాడు కదా, 7 సంఘములకు 7 దూతలు చదవండి అక్కడ. అనగా నా కుడి చేతిలో నీవు చూసిన 7 నక్షత్రములను చూసిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభములు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు అందుకని ప్రకటన గ్రంథం 7 సంఘం. ఇది మీరు యెరూషలేము ముద్ర ఏమిటో మీకు తెలుసా? 7 దీపస్తంభాలు. మన భారతదేశానికి ముద్ర ఏంటండి? మన భారతదేశం సింబలు 3 సింహాలు, యెరూషలేము. అలాగనే దేవుని యొక్క సన్నిధిలో ఆ దేశం సింబల్ ఏంటి? రాజముద్ర. 7 దీపస్తంభాలు కనబడుతూ ఉంటాయి అన్నమాట. యెరూషలేమునికి మేము వెళ్ళి వచ్చినప్పుడు చూసినప్పుడు ఇది రాజముద్ర అని చెప్పి నేను చెప్పి, అందుకని 7 దీపస్తంభముల మధ్య సంచరించుచున్నట్టు వాడు నీతో చెప్పుచున్నట్టు సంగతులు ఏమనగా, ఇదిగో 7, 7, 7. అందుకనే మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరించగా క్రూర మృగం ఒకటి ముద్ర కలిగినటువంటి వారిని, దాని ప్రతిమను నమస్కారము చేయు వారి అందరినీ బాధపరుచుటిక్కై భూమి మీద చెడ్ల పుండ్లు పుట్టిస్తూ ఉంటున్నది. అందరి హృదయాలలో అందరి చెడ్ల పుండ్లు మొదటి పాత్ర భూమి మీద కుమ్మరించబడినప్పుడు ఇట్లా 7 ఈ 16వ అధ్యాయం. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం దీనిని కంటిన్యూ చేయటకు మనం సిద్ధపడదాం. అందుకని ప్రకటన గ్రంథానికి ఏమని పేరు ఉందండి? 7ల గ్రంథము. ఈ ప్రకటన గ్రంథంలో 7 అనుచున్న మాట 69 పర్యాయములు వ్రాయబడి ఇందులో ప్రత్యేకత. ఒక ప్రకటన గ్రంథంలోనే 69 పర్యాయములు 7 అనుచున్నటువంటి పదము అంటే ఇది పరిశుద్ధమై ఉంటున్నటువంటి 7 పవిత్రమైనటువంటి సంఖ్యగా మనకి కనబడుచున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఎవరైనాను ఏదైనాను ఇదివరకు దినాలలో లెక్కలు వేసేటప్పుడు 1, 2, 3, 4, 5, 6 అని చెప్పి నేను అంటూ ఉంటారు. 7 అన్నారు పలకరు. ఎక్కడికి వెళ్ళి మీరు చూసినప్పటికీ 8 అంటారు నెక్స్ట్. అంటే అది పవిత్రమైనటువంటి దేవుని యొక్క పదము, దేవుని సంఖ్య, దేవుని యొక్క నామము అందులో ముద్రించబడి ఉంటున్నదని మనందరం కూడా అవగాహన గుర్తు చేసుకుంటూ ఉండాలని సమయమన మీ అందరికీ వెల్లడి చేస్తున్నాను. దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలారా, ఈ మాటలను ప్రభు మన వినికిడిలో తండ్రి నిండారుగా దీవించి ఆయన కృపలు మనందరూ వర్ధలింపచేయునుగాక. దేవుని రాకడ కొరకు మనందరము కూడా చిద్దపరచ బడుటకు సంసిద్ధమై ఉన్నట్టు వారిగా ఉండాలి. రాకడ బోర మరుగుతుంది, మనం అక్షయులు లేపబడుటకు సంసిద్ధమైనటువంటి వారిగా ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. వందనాలు మీ అందరికీ కూడా. మీ అందరూ బాగా ప్రార్థన చేయండి, ప్రకటన గ్రంథాన్ని చదువుకుంటూ ఉండండి, అందులో ఉన్న మర్మాలను వింటూ ఉండండి. మరి ఆయా భక్తులు దైవజనులు ప్రకటన చేస్తూ ఉంటారు, అవగాహన చేసుకుంటూ ఉండాలని తెలియజేస్తూ ముగిస్తూ ఉంటున్నాను. ఆమెన్. మీరందరూ మా గురించి, మా సంఘాన్ని గురించి, మా పరిచయం గురించి ప్రార్థన చేయండి. చల్లపల్లి బ్యాప్టిస్ట్ చర్చ్
నన్ను పరిచర్య చేస్తూ ఉంటున్న మా సంఘాన్ని గురించి మీరందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉండాలని మీ అనుదిన ప్రార్థనలో కోరుచూ ఉంటున్నాను. ఆమెన్.